పశ్చిమ గోదావరి జిల్లా కోటదెబ్బపై గల బాలికల వసతి గృహం వద్ద విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ విప్పు చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా ట్రైసైకిల్ అందజేశారు. జిల్లాలో మొత్తం 124 ట్రైసైకిల్ మంజూరు కాగా ఏలూరు కోటదెబ్బ వద్ద 31 ట్రైసైకిల్ విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గోనుమంటల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అందజేశారు. దీనికి సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు అయినట్లు కార్పొరేషన్ ఏడిబి ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ ఏడిబి ప్రసాదరావు, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ మాగంటి రామ్జీ పాల్గొన్నారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోరి వారు కూడా సమాజంలో భాగమేను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు కాదు, విభిన్న ప్రతిభావంతులుగా పేరు మార్చి వారి యొక్క సేవలను కూడా సమాజానికి అవసరం అని చెప్పి గుర్తించి, ఎవరైతే మొబిలిటీ ప్రాబ్లం ఉందో, వాళ్ళు నడవలేక ఇళ్లలోనే మగ్గిపోతుంటారో, అటువంటి వారి కోసం 3 చక్రాల మూడదిన వాహనాలు చేసి వారికి ఉచితంగా ఇవ్వటం అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి నేను తెలియజేస్తాను. వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారి అవసరాన్ని తీర్చుకోవడానికి మొబిలిటీ కోసం ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు, మా యొక్క విభిన్న ప్రతిభావంతులు ఏదైతే వాహనాలు కోరుకున్నారో వారి కోరిక మేరకు పూర్తి 100% సబ్సిడీగా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను శిరస వహించిన విభిన్న ప్రతిభావంతుల తరఫున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1300 బండ్లు ఇస్తున్నాం. మరో జనవరి నాటికి మరో 1300 బండ్లు ఇస్తాం. ఎవరైతే 80% వైకల్యం ఉండి 10వ తరగతి పాస్ అయి ఉన్నారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి వాహనాలు ఇస్తున్నాం. వారితో పాటు కొంతమంది మాకు ఇంకా కూడా డిజబిలిటీని తగ్గించి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నారు. దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేసి తప్పనిసరిగా కనీసం 70% వైకల్యం కలిగిన వారికి, అదేవిధంగా 50 సంవత్సరాలు లోపున్న వారికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి, ఈ జిల్లాలో ఎవరైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో మాగంటి బాబు గారు వారి యొక్క ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ 20 లక్షల రూపాయలు ప్లస్ మా యొక్క 20 లక్షల రూపాయలు కలిపి ఎవరైతే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులు ఎంపీ గారు ఎవరైతే సెలక్షన్ చేస్తారో వాళ్ళందరికి కూడా మిగతా ఆ వాహనాలను త్వరలో ఇస్తామని చెప్పేసి, దానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా మా ఏడీ గారు కూడా విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఏమేం కావాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా యూజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రవీంద్రబాబు గారు కూడా మా విభిన్న ప్రతిభావంతుల కోసం, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారు చదువుకున్న విద్యార్థుల కోసం ల్యాప్టాప్లు ఇవ్వాలని చెప్పేసి పెట్టాం. దాన్ని నిరుద్యోగ బిఏ కానీ అదేవిధంగా ఆ పైన పీజీ కానీ చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అంటే 3 కేటగిరీలు, శారీరక విభిన్న ప్రతిభావంతులు, బధిర విభిన్న ప్రతిభావంతులు, అంధ ప్రతిభావంతులు. అంటే గతంలో పీజీ చేసే వారికి మాత్రమే, అందులకు మాత్రమే ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం వల్ల త్వరలో రేపు జనవరి 4వ తారీఖున దాదాపుగా 1000 మంది విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే మిగిలిన మీకే కాదు,
ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫిజికల్లీ ఛాలెంజింగ్ ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుని త్వరితగతిన వాళ్ళకు వచ్చే విధంగా మా మిత్రుడు కోటేశ్వరరావు గారు మాకు వాగ్దానం చేసున్నాడు. ఆ వాగ్దానం ప్రకారం ఆయన కోరికని మా అందరి యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి కోరికని నెరవేర్చాల్సిందిగా కూడా కోరుకుంటూ మరి నన్ను కూడా మీలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా అభినందనలు.